Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Pavan, Itulaku, Jagan, Payetu. ఏపీలో రాజకీయం క్లారిటీకి వస్తోంది. తెలుగుదేశం జనసేన పొత్తులు పెట్టుకోవడం ఖాయమని తేలిపోయిన నేపథ్యంలో ఈ పొత్తును తట్టుకుని గెలిచేందుకు జగన్ ఏం చేస్తారు అన్నది సొంత పార్టీలోనూ బయట చర్చగా ఉంది. ఏపీలో కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాంతో కాపు ఓట్లతో పాటు తెలుగుదేశం ఓటింగ్ కూడా కలిస్తే తిరుగు ఉండదని లెక్కలేసుకుంటున్నారు. అయితే దీనికి వైసీపీ పై ఎత్తు వేస్తోందని అంటున్నారు. ఏపీలో బీసీలు 50% పైగా ఉన్నారు. దాంతో బీసీలకు ఈసారి జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. బీసీలు కనుక తమ వైపు ఉంటే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పొత్తును చిత్తు చేయవచ్చని ఆయన ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీలో దాదాపుగా 80 నుంచి 100 నియోజకవర్గాలలో బీసీలు డామినేటింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఏపీలో 175 సీట్లు ఉంటే వారికి తగిన దామాషా పద్ధతిలో టికెట్లు రావడం లేదు అన్న ఆందోళన ఎప్పటి నుంచో ఉంది. దాంతో జగన్ కూడా కొత్త ప్లాన్లో ఉన్నారని తెలుస్తోంది. బీసీలకు అత్యధిక శాతం ఈసారి టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. గతంలో రాయలసీమ జిల్లాలో రెడ్లకు ఎక్కువ సీట్లు ఇవ్వడం జరిగింది. ఈసారి మాత్రం బీసీలకు పెద్దపీట వేస్తారని అంటున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలు బీసీ ఖిల్లాగా పేరు గడించాయి. ఇక్కడ 90% టికెట్లు వారికే కట్టబెడతారు అని తెలుస్తోంది. మరోవైపు చూస్తే ఏపీలో రాజకీయ మార్పునకు కేంద్ర బిందువుగా మారుతుంది అనుకుంటున్న గోదావరి జిల్లాల్లో కూడా గెలిచేందుకు వైసీపీ వ్యూహాన్ని రూపొందిస్తోందని తెలుస్తోంది. ఇక్కడ కాపులను ఢీకొట్టేందుకు బీసీలనే ఎక్కువ మందిని తమ పార్టీ నుంచి అభ్యర్థులుగా నిలబెడతారని అంటున్నారు. గోదావరి జిల్లాలలో కాపులతో పాటు బీసీలు ఎస్సీలు ఎక్కువ. దాంతో ఆయా నియోజకవర్గాల సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని వారిని ఎంపిక చేయడం ద్వారా కాచుకోవాలని వైసీపీ చూస్తోందని అంటున్నారు. ఇక కోస్తా జిల్లాలలో సైతం ఇదే ఫార్ములాను అనుసరించాలని అనుకుంటున్నారు. ఎస్సీ మైనారిటీలకు ఇక్కడ పెద్ద పీట వేయడం ద్వారా ఈసారి సోషల్ ఇంజనీరింగ్కి కొత్త పుంతలు తొక్కించాలన్నది జగన్ మార్క్ ప్లాన్గా చెబుతున్నారు. ఇక చూస్తే 2019 ఎన్నికలలో జగన్ ఎక్కువగా రెడ్లకు అగ్రకులాలకు టికెట్లు ఇచ్చారు. వైసీపీ తరఫున గెలిచిన 151 ఎమ్మెల్యేలలో 50 ఎమ్మెల్యేల దాకా రెడ్లు ఉన్నారు. అలాగే ఇతర అగ్రకులాలు కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు అదంతా మారిపోతుందని అంటున్నారు. మొత్తం 175 సీట్లలో సగానికి పైగా సీట్లు బీసీలకు కేటాయించడం, మిగిలిన వాటిలో ఎస్సీ మైనారిటీలు ఎస్టీలకు సీట్లు ఇవ్వడం ద్వారా 80% పైగా బడుగు బలహీన వర్గాలకే ప్రాధాన్యత ఇవ్వడానికి జగన్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అంటే ఒక విధంగా ఈసారి చాలామంది సీనియర్లు దిగ్గజ నేతలు కనిపించే ఛాన్స్ ఉండదని అంటున్నారు. వారిని పక్కన పెట్టడం ఖాయమని అంటున్నారు. ఇక గోదావరి జిల్లాలలో గెలుస్తారు అన్న నమ్మకం ఉన్న కాపులకే టికెట్లు దక్కుతాయని తెలుస్తోంది. ఒకవేళ డౌట్ ఉంటే ఆ ప్లేస్లో బీసీలనే బరిలోకి దించుతారని అంటున్నారు. బీసీ మంత్రంతో ఈ కొత్త పొత్తును ఎత్తుని ఢీకొట్టాలని జగన్ చూస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సిందే.